విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ మెప్మా అధికారి లలిత తీరుపై ఆవేదన చెందారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. శారదానగర్ 21వ వార్డులో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్వాక్రా సభ్యులకు ఆమె వాయిస్ మెసేజ్ పంపిన వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. నిరసన ర్యాలీకి తరలి రావాలని డ్వాక్రా సభ్యులకు సిబ్బందికి పిలుపునిచ్చారు. ఆమెపై ఎన్నికల కమిషనర్ కు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. చెప్తాడని అంటున్నారు. సో దయచేసి సంఘ సభ్యులు అందరూ లీడర్స్ ఈసీలు ఓబీలు అట్లా కాకుండా దగ్గర, ఎందుకంటే ఇది మున్సిపాలిటీ ఎలక్షన్ టైం కాబట్టి మున్సిపాలిటీ ఎస్ఎస్జి మెంబర్స్ ని అలాగే ఇంటి మనుషుల్ని మొబిలైజ్ చేయమని అడుగుతున్నారండి. ప్రపంచం చీకటనుకున్నారు, అలాగే ఎవరు అంచేది ఎంత క్లియర్ గా మీకు అర్థమైంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఎలక్షన్ లోకి వెళ్ళడం కోసం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో క్లియర్ గా అర్థమవుతుంది. నేను దీనికి ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తున్నాను, సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఇస్తున్నాను, కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తున్నాను. నేను అన్ని వాళ్ళు రిమైండ్ చేస్తాను. ముందు ఇమీడియట్ గా లలిత్ కుమార్ ని సస్పెండ్ చేయాలని చెప్పి మనం చేస్తాను. ఎలక్షన్ కమిషన్ పూర్తి ఏంటంటే ఈ సిగ్గు లేని చేత కాని ఎమ్మెల్యే నాయకత్వ లక్షణాలు లేని ఎమ్మెల్యేని ఇమ్మీడియట్ గా నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయాలని, ఎమ్మెల్యే కూడా అడ్డుగా దొరికిపోయేది ఇవాళ ఆవిడ చెప్తుంది ఎమ్మెల్యే గారు పీపుల్ మేరకు రండి 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 అని. అంటే ఎమ్మెల్యే గారికి దీనికి సమాధానం చెప్పాలి, మొబిలైజేషన్ చేయమని. ఎలక్షన్ లో మొబిలైజ్ చేయాలి ఎవడో చెప్తారు.